సో ఈ మధ్యకాలంలో ఎగ్జిబిషన్ సొసైటీ గురించి నేను వివరణ అండ్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ నేను చేయడం జరిగింది. ఏమంటే ఎగ్జిబిషన్ ఎంత లాభము, కర్నూలు ప్రజలకు ఎంత లాభం ఉంటుంది, దాని నుంచి ఎట్లా ఉంటుంది బెనిఫిట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక వివరణ ఇవ్వడం జరిగిందనమాట. ప్రెస్కి కానీ సోషల్ మీడియాలో కానీ నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆక్షన్ సిస్టమ్ అనేది ప్రజలకి భారం పెరిగిపోతుందన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జిబిషన్ నడుపుతున్నారు కాబట్టి దాని వివరాలు తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఎగ్జిబిషన్ పోవాలంటే 80 రూపీస్ నుంచి 100 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంది. అది కూడా టికెట్లో రేట్ ఉండదు, ట్యాక్సెస్ ఏం కడుతున్నారో తెలియదు. అట్లాంటి ఎగ్జిబిషన్ నడుపుతున్నారు ప్రజెంట్. నేను దాని విషయంలో వివరణ ఇస్తూ ఆక్షన్ పద్ధతి మాత్రం పోతే కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీలో ఆక్షన్ పద్ధతి పెట్టద్దండి, సంవత్సరానికి 2-3 నెలలు మాకు ఆటోమేటిక్గా ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేసి ఆ రోజు కమిషనర్ గారిని, ఎందుకంటే ఇది ఆక్షన్ పద్ధతిలో చేస్తే రేట్లు పెరిగిపోతాయి, ప్రజలకి భారం పడుతుంది అని చెప్పి ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. బట్ అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఉండే అఫీషియల్స్ ఆక్షన్ పద్ధతిలో పోవడంతో ఏమవుతుంది, రేట్లు పెంచాల్సి వస్తుంది. వర్కౌట్ కాదు, రేట్లు పెంచాలి. ఫైనల్గా ఎవరికైతుంది భారం పడేది, ప్రజల పైన పడుతుంది. మేమంతా ఛార్జ్ చేసింది 5, 10, 20 రూపాయలు మ్యాక్సిమం మేము చేసిండే ఛార్జ్ ఎంట్రీ ఫీజు. సో ఆ ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఆక్షన్ సిస్టమ్ తీసేయండి, అది తీసేసి నార్మల్గా మాకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది ఫాలో కావాలని రిక్వెస్ట్ చేశాను నేను గవర్నమెంట్కి. ఈయనకి ఏం సంబంధం లేకుండా ఈయన గాలి ఎమ్మెల్యే సడన్గా దూరినాడు అనమాట. నేను అడిగిండే రిక్వెస్ట్ చేసింది గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఆయన ఎందుకు దూరినాడో నాకు తెలియదు. ఎందుకు గాలి ఎమ్మెల్యే అని చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో ఆల్రెడీ ఒక మొగుడు ఉండే ఇన్నాళ్ళు, ఇంకో మొగుడిని కూడా తెచ్చినావు, ఎందుకంటే నీకు పని చేసే చేత కాదని చెప్పి ఇద్దరు మొగుళ్ళు పెట్టినారు వైఎస్ఆర్ పార్టీలో. ఆ మొగుడు ఈ మధ్యనే మాట్లాడిన ఒక మొగుడు, ఒక 4-5 రోజుల కిందట ఆయన సోషల్ మీడియాలో పెద్ద ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. క్లియర్ కట్గా ఆయన కూడా గాలిలో గెలిచిన వాళ్ళు గాలి ఎమ్మెల్యే అని చెప్పారు. అందుకనే నీకు గాలి ఎమ్మెల్యే అని బిరుదు ఇస్తున్నా, ఎందుకంటే ఆ రోజు ఎవరిని నుంచోబెట్టినా గ్యారంటీ గెలిచేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారి హవా అట్లుండింది, గాలి అట్లుండింది. సో దాన్ని పెద్ద మనం తీసుకునే పనిలే, నువ్వు గెలిచినావు ఏదో పెరిగిపోయినా, నేను చాలా సేవ చేసిన 40 ఏళ్ళ హిస్టరీలో కర్నూలుని చాలా డెవలప్ చేసేసిన అంటే స్థాయి పెరగదు, ఎందుకంటే నువ్వు అది చెయ్యలే. స్థాయి పెరగాలంటే ప్రజలకు సేవ చేసిండాలా, ఎంతో చేసిండాలా. నువ్వు గవర్నమెంట్ పొజిషన్లో వచ్చినా లేకున్నా కూడా నువ్వు పెరిగిండాలా, ఆ స్థాయి లెక్క నువ్వు పనులు చేసిండాలి, ఎప్పుడు చేయలే. అందుకనే నీ స్థాయి చెప్పినావు, నువ్వు ఏదో మహాత్మా గాంధీ లేదా ఇంకెవరినో పెద్దవాళ్ళని పోల్చుకుంటున్నావు, నీకు ఆ స్థాయి కాదని చెప్పడం డబ్బుతో కాదు, నేను స్థాయి పోల్చింది. సో అది పక్కన పెడితే ఇంకా చాలా ఆన్సర్లు ఇచ్చేది ఉంది నీకు. టైం వచ్చినప్పుడు నువ్వు టికెట్ తెచ్చుకున్నప్పుడు ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ ఇస్తా. బట్ ఈరోజు నువ్వు కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ పేరు మాట్లాడుతూ నా మీద మెపం వేసినావు. ఏమని వేసినావు, డబ్బు తింటున్నారు, ఇది టీజీ ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పినప్పుడు ఈరోజు వరకు మేము రాజకీయాలు వచ్చిన తర్వాత కోట్ల కుటుంబం కానీ లేకపోతే కేయి కుటుంబం కానీ ఎస్వి కుటుంబం కానీ గఫూర్ గారు కానీ ఎవరు కూడా, నువ్వు ఎవరైనా తీసుకో మినిస్టర్ కానీ ఎవరు కూడా మమ్మల్ని విమర్శించింది లేదనమాట. మేము డబ్బు తిన్నాము అని చెప్పి ఎవరు విమర్శించింది లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా దీని మీద క్రిమినల్ డిఫమేషన్ నీకు పైన వేయబోతున్నా, ఎందుకంటే నువ్వు లేని ఆరోపణ నా మీద చేసినావు, నా మీద మా నాయన పైన ఆరోపణ చేసినావు. ఇదేదో టీజీ ఎగ్జిబిషన్ సొసైటీ నీకు విలువ ఉందాయా, ఇక ఉండేది ఎవరు తెలుసా, ఎక్సో ఆఫీసో చైర్మన్ వచ్చి కలెక్టర్ గారు, యు ఆర్ ఇన్సల్టింగ్ కలెక్టర్ గారిని కూడా. అది కాక ఈసీ మెంబర్స్ ఎక్సో ఆఫీసోలో ఎస్పీ ఉన్నారు, తర్వాత కమిషనర్ గారు ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ ఉన్నారు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఉన్నారు. ఇది కాక వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు, నోన్ పార్టీస్, ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన ఉన్నారు, అహ్మద్ అలీ ఖాన్ ఆయన కూడా మీ పార్టీ అతనే ఆయన కూడా ఉన్నాడు. ఇంక ఇది తెలియక చాలామంది మెంబర్స్లో కూడా వాళ్ళు బయటపడకుండా, మీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మా పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, బట్ వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎవరైతే బయటపడినారో చెప్తున్నాను, ఇది ఒక సొసైటీ, దీనిపైన నువ్వు ఆరోపణ చేస్తున్నావు. యూ హ్యావ్ టు ఫేస్ ద క్రిమినల్ డిఫమేషన్. నువ్వు చూసుకో క్రిమినల్ డిఫమేషన్ నీ లైఫ్లో చూసిండో ఎట్లుంటుందో. క్రిమినల్ డిఫమేషన్ అనేది నా దగ్గర నుంచి తెలుసుకోబోతున్నావు, ఎందుకంటే నువ్వు నేను తిన్నాను అని చెప్పి ఆరోపణ చేస్తున్నావు. చాలా అన్యాయం, అది చాలా అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు నేను బుక్స్ పెట్టిన, ఈ బుక్స్ పెడుతున్నా, నీకు చేతనైతే సిబిఐ ఎంక్వైరీ చేసుకో, సిఐడి ఎంక్వైరీ చేసుకో, లేకపోతే సిట్టింగ్ జడ్జితో నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేయించు, లేకపోతే ఇంకే సంస్థానతో అన్న ఎంక్వైరీ చేపించి ఎంక్వైరీ
ప్రాపర్ పద్ధతిలో చూపిస్తే మొత్తం రికార్డ్స్ నీ ముందు పెడతా. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, కర్నూలులోనే ఉండను, నా ఇండస్ట్రీస్ ఎంత ఉందో చూసుకుంటా. నువ్వు ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయకుండా బేస్లెస్ నా మీద ఆరోపణలు చేసినావు కదా, ఇది మాత్రం నీకు తగదు. యు హ్యావ్ టు సే సారీ విత్ ఇన్ 24 అవర్స్, లేదంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద క్రిమినల్ డిఫమేషన్. నీ క్రిమినల్ డిఫమేషన్ గురించి కానీ నీ, ఎందుకంటే నీకు తెలివి లేదు, ఏదో యుఎస్లో చదువు వచ్చినానని చెప్పి చెప్పుకోవడం తప్ప నీకు నాలెడ్జ్ అంటూ లేదు. సడన్గా ఒక 10 మెట్లు ఎక్కేసినావు, తెలియకుండా ఎక్కేసినావు. అందుకనే నీకు గాలి ఎమ్మెల్యే అంటున్నా. నీకు ఏం సబ్జెక్టులు తెలియదు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను చెప్తున్న ఇంత పెద్ద కుటుంబాలు రాజకీయాల్లో ఉన్న ఎవరు కూడా మా మీద ఆరోపణ చేయలే. సో యు హ్యావ్ టు ఫేస్ క్రిమినల్ డిఫమేషన్. నా ముందు బుక్స్ ఉన్నాయి, ఆల్ రికార్డ్స్ ఆర్ దేర్ ఫ్రమ్ మై ఫాదర్ ఎప్పుడున్నారో, నేను ఎప్పుడున్నా అన్ని రికార్డ్స్ ఉన్నారు. పక్కన ట్రెజరర్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ. సో యూ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ యూ పుట్, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. అండ్ యు ఆర్ ఇన్సల్టింగ్ ఎవ్రీ వన్. ఈ సొసైటీలో ఇంత ఇంత పర్ఫెక్ట్ సొసైటీ, ఆ సొసైటీ ఉంది నువ్వు చెప్పువా? కర్నూలు ఒక సొసైటీ పేరు చెప్పు, ఇంత పర్ఫెక్ట్ నడుస్తున్న సొసైటీ ఏదైనా ఉందని చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే అందరు ఉన్నారు వ్యక్తులు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు. ఇట్లాంటిది పెట్టుకొని ఆర్గనైజేషను, అంత పెద్ద ఆర్గనైజేషన్, యు ఆర్ ఇన్సల్టింగ్. టీజీ ఎగ్జిబిషన్ సొసైటీ పెట్టుకో అంటే ఏం అర్థం అది? అరే నాకు నిజంగా అర్థం కాలే, నోటికి వచ్చింది మాట్లాడేస్తావా? అరే కొద్దిగానే సెన్స్ ఉండాలి కదా, మాడే ముందు కామన్ సెన్స్ యూస్ చేయవా? ఎదిగినానని నువ్వు అనుకుంటున్నావు కదా, హోదా పెరిగింది అనుకుంటావు కదా, కామన్ సెన్స్ యూటిలైజ్ చేసి మాట్లాడు. నోటికి వచ్చింది మాట్లాడితే మాత్రం యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఈ 24 అవర్స్ నీకు టైం ఇస్తున్నా, యూ హ్యావ్ టు సే సారీ ఫర్ దిస్. యూ విల్ ఫేస్ క్రిమినల్ డిఫమేషన్ ఫ్రమ్ మై సైడ్. ఎలక్షన్స్ నడపకపోతే సార్ది ఉంది, మీ ఫాదర్ హుందాతనం చూసు ఎట్లుంటాడు ఆయన. ఆయన వచ్చి ఆ రోజు సూపర్ భరత్, దెర్ ఈజ్ నథింగ్ టు బీట్ యూ, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అని చెప్పి ఎలక్షన్స్ నడిపితే ఆయన సిగ్నేచర్ చేసిపోయినాడు. మీ ఫాదర్ సైన్ చేసినారు చూడండి, ఇదే ఎలక్షన్స్ ప్రూఫ్. ఇది జూమ్ చేసుకో చూడండి, ఎంఏ మోయిస్ ఖాన్ గారు, ఆయన సైన్ ఇది. ఇది బుక్, ఒరిజినల్ బుక్. ఇది నోటీస్ ఏజీఎం 14 డేస్ ముందు ఇస్తాం. ఇది ఇచ్చిన తర్వాత ఇది పెట్టిన ఎలక్షన్స్. ఎలక్షన్స్ నడపము అంత మేమే చేసుకుంటామన్నారు సార్. మీ ఫాదర్ ఎందుకు సైన్ చేస్తారాయా? చూడండి మీ కళ్ళతో చూడండి, 38 సీరియల్ నంబర్. సో హుందాతనం నేర్చుకోమా, మీ ఇంట్లో మీ ఫాదర్ ఉన్నారు, ఆయన హుందాతనం ఎంతలుంటుంది, ఎంత బాగా మాట్లాడతారు, ఆయనను చూసి నేర్చుకో. ఎవరో అక్కర్లే, మీ ఇంట్లోనే ఉండే వ్యక్తి ఆయనను చూసి నేర్చుకో. అందరితో ఎట్లా కలుపుకొని పోతాడు, ఎంత బాగా మాట్లాడతారో ఆయన దగ్గర నుంచి నేర్చుకోను. ఆయన కూడా సైన్ చేశారు, నడపకపోతే ఆయన ఎందుకు సైన్ చేస్తాడు? సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ క్వశ్చన్ ఆయా, సింపుల్ క్వశ్చన్ ఫర్ దిస్. అదే చెప్తున్నా, మీరు ఆ మాట అంటుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాం. నువ్వు అందుకనే ఎంక్వైరీ అయ్యా, నాయన సిబిఐ ఎంక్వైరీ చేసుకో, లేకపోతే సిఐడి ఎంక్వైరీ చేసుకో, సిట్టింగ్ జడ్జ్ పెట్టి ఎంక్వైరీ చేసుకో, లేకపోతే ఇంకేం కైండ్ ఆఫ్ ఎంక్వైరీ కావాలంటే అది చేసుకో. ప్రూవ్ చెయ్యి మేము తప్పు చేసినామని. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా, ఇంకేం చెప్పమంటావు నన్ను? కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీస్ కిడ్స్ వరల్డ్ తీసుకోవడం, అసలు నువ్వు ఏం మాట్లాడినా నాకు అర్థమే కాలేదు నీ క్వశ్చన్కి. ఎందుకంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి కిడ్స్ వరల్డ్కి సంబంధం ఏమయ్యా? కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అనేది మా కంపెనీ నుంచి చేసేది, కిడ్స్ వరల్డ్ అనేది ఒక సొసైటీ సపరేట్. సో ఐ డోంట్ నో వాట్ యువర్ క్వశ్చన్ ఇస్. ఎన్నో పార్క్స్ ఉన్నాయంటున్నారు, ఏ పార్క్లో ఈ రకమైన రైడ్స్ ఉన్నాయి? ఏ పార్క్లో వాటర్ స్లైడ్స్ ఉన్నాయి? ఏ పార్క్లో నీకు జాయింట్ వీల్ ఉంది? మెయింటెనెన్స్కి డబ్బులు రావాలా కదా? ఎంత 5 రూపాయలు అయితే టికెట్ పెట్టిండేది ఎంట్రీ మెన్, లోపల కూడా వెరీ నామినల్ ఛార్జెస్. మేము ఇక్కడ ఏం కోట్లు దున్నుతాలేదు, లక్షలు దున్నుతాలే. అర్థం చేసుకో నువ్వు ఏం మాట్లాడుతున్నావో. నువ్వు ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ పెట్టి ఫ్రీగా పెట్టు చూస్తాము, చేతనైతే పెట్టు. పక్కనుంది గాంధీనగర్లో 3.5-4 ఏళ్ళే, ఇంతవరకు దాని దిక్కు లేదు. ఇంతవరకు పార్క్ మూపించినారు, 3-4 సార్లు చేసినారు దాని మీద పనులు. దాన్ని తీసి లెక్కలు చెప్పు నువ్వు, అది చెప్పే చేత కాదు నీకు. ఊరికే విమర్శిస్తావు, నోటికి ఏమొస్తే అది విమర్శిస్తావు. తప్పది, మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. ఈ కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ సంస్థ 1980 సంవత్సరంలో స్థాపించబడింది. ఎప్పటి నుంచో కూడా స్థాపించిన తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ నడిపారు, మన కర్నూలు కార్పొరేషన్ గ్రౌండ్స్ తీసుకొని. ఇదే విధంగా అభివృద్ధి జరుగుతుంది. నాగలక్ష్మి రెడ్డి గారు మొదలు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఇంత అభివృద్ధి జరిగింది, ఎందుకంటే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు. అందరం మళ్ళీ ఆ రోజు కూడా నేను కూడా మొదటి నుంచి 1980లో కూడా నేను ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్నే.
ఈరోజు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఎగ్జిబిషన్ ప్రస్తుత కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వాళ్ళ తండ్రి కూడా మొయిజ్ ఖాన్ గారు కూడా మొదటి నుంచి మెంబరే. ఆయన ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వస్తున్నాడు ఇక్కడికి, ప్రతి తూరు వస్తున్నాడు. నేను చాలా సంతోషం, ఇది టీజీ వెంకటేష్ వాళ్ళ సంస్థలో ఉంది కాబట్టి బాగుపడుతుంది. నాకేం ఎందుకంటే మొన్ననే రీసెంట్గా ఎలక్షన్ జరిగినప్పుడు వచ్చినాడు. ఆ రోజు కూడా ఎలక్షన్ మీటింగ్ పెట్టడం జరిగింది, ఎవరైనా పోటీ చేస్తారనడం జరిగింది. ఆ రోజు నేను వచ్చాను, మొయిజ్ ఖాన్ వచ్చారు, అందరం అడిగిన ప్రతి తూరు కూడా హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాం ఎవరైనా నామినేషన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మొదలు నాగలక్ష్మి రెడ్డి గారు బాగా నడిపారు, తర్వాత మళ్ళీ టీజీ వెంకటేష్ గారు వచ్చారు. అప్పటి నుంచి అందరం కూడా నమ్మకం పెట్టుకుని వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు సంస్థ అనేది ఉంది, దాని తరపున ఉన్నటువంటి వాళ్ళ పనిచేసే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి అని చెప్పి, ఎందుకంటే మేముండం పార్ట్ టైం ఏదో వచ్చి చూసుకోవడము, ఎవరో డబ్బులు కొట్టేయడం ఇవన్నీ బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఒప్పడేది జరిగింది. ఈ రోజు వరకు కూడా మాకు ఎందుకంటే ఈ సంవత్సరం భూములు ఉండడం జరిగింది, ఎప్పుడైనా బయట కూడా భూములు తీసుకోవడం జరిగింది. దీని తరపున ఈరోజు యాలమేయాలి అంటున్నారు. ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్ తీసుకునేదానికి ఓన్లీ ఎగ్జిబిషన్ సొసైటీ ముందుకు వస్తుంది 12 నెలల్లో. ఎవరు కూడా వచ్చి మేము వేరే వ్యాపార కళాపాలు పెడతామని చెప్పి ఈ రోజు వరకు ఎవరు కూడా సంవత్సరంలో జరిగే 12 నెలలు కూడా ఎవరు ముందుకు రాలేదు. మనం తీసుకున్నట్టు 40 రోజులు 60 రోజులు తీసుకునే మనం ఇచ్చినట్టు బాడీ వస్తుంది తప్ప కార్పొరేషన్ ఏ విధంగా రాలేదు. ఎందుకంటే మీ ఇష్టం యాక్షన్ వేస్తామంటే మేము కూడా ఎగ్జిబిషన్ సొసైటీ 50 రూపాయలు 60 రూపాయలు టికెట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది. దయచేసి హఫీజ్ ఖాన్ గారు మీరు ఎన్నో ఆరోపణలు చేయాలంటే ఎన్నో రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అన్నిటి మీద మనం చేసుకోవచ్చు తప్ప బాగున్నటువంటి ఎగ్జిబిషన్ సొసైటీ. ఎందుకంటే ఈరోజు మీరు వైఎస్ఆర్ వాళ్ళు అన్ని వ్యవస్థలు చెడగొట్టారు, ఈ ఎగ్జిబిషన్ సొసైటీని కూడా చెడగొట్టాలని చెప్పి ముందుకు వస్తున్నారేమో. మనకి ఎన్నో ఉన్నాయి, ఈరోజు కారణాలు తీయాలా, మనం బయటికి తీయాలా, సరే మనం ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఈరోజు కాంగ్రెస్ గురించి కానీ తెలుగుదేశం గురించి మాట్లాడాలంటే మీరు మాట్లాడచ్చు తప్ప దయచేసి ఎగ్జిబిషన్ బాగా నడుస్తుంది. ఎందుకంటే మొన్ననే మేము ప్రతి ఊరు కూడా మేము కూడా ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటాం. ఎందుకంటే బాగున్న వ్యవస్థను చెడగొట్టకూడదు. ఏదో టీజీ కుటుంబం బాగా నడుస్తుంది, వెంకటేష్ తర్వాత ఆయన కుమారుడు భరత్ వచ్చారు, వాళ్ళకేం ఎగ్జిబిషన్ సొసైటీ నడపాలంటే ఇంట్రెస్ట్ కూడా లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఉన్నట్టు మెంబర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళ రిక్వెస్ట్తో పబ్లిక్ ఇంట్రెస్ట్తో వాళ్ళు నడుపుతున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మంచి వ్యక్తి వస్తే దొరికితే ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. కానీ మేమే ఎవరం వద్దంటున్నాం, ఎవరైతే వాళ్ళు చేయలేరు ఇంత పక్కడ ఉంది. ఎందుకంటే ఆ సంస్థ ఉంది కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటూ కూడా భయపడతారు. కాబట్టి దయచేసి ఎగ్జిబిషన్ సొసైటీని మీరు ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ఎగ్జిబిషన్ సొసైటీ కావాల్సింటే 60 రోజులు మీరు ముందుండి సహకరించాలి. నువ్వు ఎమ్మెల్యే ఉండి 4.5 సంవత్సరాలు ఏ విధంగా సహకరించలేదు ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి. దయచేసి ఆరోపణలు చేయడం తగదు. ఎప్పుడైనా నువ్వు మా ముందరికి వస్తే నీకు సరిగా మేము కూడా జవాబులు చెప్పగలము. కిడ్స్ పార్క్ వస్తే మళ్ళీ ఒకరోజు టైం ఇస్తే ఆ రోజు మేము వచ్చి మీకు అన్నీ కూడా ఇక్కడ ఉంటే, ఎందుకంటే దీనికి ఆడిటర్ ఉన్నారు, అన్నీ ఉన్నారు, అందరికి కూడా లెక్కలు ఇప్పుడు అందరికి పుస్తకాలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏమిటి ఖర్చు పెట్టింది ఈ హాస్పిటల్లో కూడా ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం. సుమారుగా 30 నెలల నుంచి ఎక్స్రే యూనిట్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా కాస్ట్లీ వస్తువులు కూడా ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ మెయింటైన్ చేయలేకపోతున్నాం మనం. దగ్గర 1 కోటి రూపాయలు 2 కోట్ల వరకు కూడా మనం హాస్పిటల్కి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఎవరో స్పోర్ట్స్ మెన్ పోతాం, మేము బయటకు పోతున్నాం, ట్రైనింగ్ పోతున్నాం ఢిల్లీలో, పక్కల మలేషియాలో, సింగపూర్లో ట్రైనింగ్ అంటే పంపించినట్టు ఉంటాయి. ఈ విధంగా విద్యా సంస్థలకు కానీ, విద్య చదువుకున్నటువంటి వాళ్ళకి కానీ, స్పోర్ట్స్ వాళ్ళకి కానీ, హెల్త్ పర్పస్ హాస్పిటల్కి కానీ, ఇవన్నీ కూడా ఎన్నో ఇత్యాదిక సాయం చేసినట్టు మీరు ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు. దయచేసి ప్రతి మీటింగ్కు మీ ఫాదర్ వస్తున్నారు, మేమిద్దరం కూడా కలిసి మాట్లాడుకుంటున్నాము. ఆయన కూడా మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు అడగడం జరిగింది, మీరు ఉంటారా చెప్పండి ఎమ్మెల్యే అంటే, లేదండి టీజీ భరత్ గారు బాగా నడుపుతున్నారు, నాకు చేయాల్సిన అవసరం లేదు చెప్పి ఆయన కూడా ఆ రోజు సైన్ చేసి పోవడం జరిగింది. దయచేసి నీకు బయట వ్యక్తుల గురించి తెలియకపోవచ్చు కానీ సొంతం మీ ఫాదర్ని అడిగిన ఎగ్జిబిషన్ సైడ్ గురించి చెప్తాడని చెప్పి నేను చెప్తున్నాను, మనవి చేస్తున్నాను. దాదాపుగా 45 సంవత్సరాల నుంచి కర్నూలులో విజయవంతమైనటువంటి సొసైటీ ఏంటంటే కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ. మరి ఇందులో నాకు తెలిసినంత వరకు కళాకారులకైతే ఎన్నో ప్రయోజనాలు పొందినారు, ఎన్నో కార్యక్రమాలు ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున మనం నిర్వహించినాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా, మరి నేను సభ్యుడిగా చేరిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వారు అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం, దాన్ని సభ్యులందరూ ఆమోదించడం, లెక్క ప్రకారం బాడీ ఎలక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి సొసైటీని, బాగా జరిగే సొసైటీ, డెవలప్ అయ్యే సొసైటీని నిందలు వేస్తే, ఆరోపణలు చేస్తే అవి బట్టగాల్చి మీద వేసినట్లుగానే ఉంటుంది. కాబట్టి దీన్ని విఘ్నతో పరిశీలించి జరిగేదాన్ని, కర్నూలులో ఉండేది ఏదైనా ఒక మంచి ప్రైవేట్ సొసైటీ లేదా గవర్నమెంట్ సొసైటీ అంటే ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ సొసైటీ ఇంతగా డెవలప్ అయిందంటే టీజీ వెంకటేష్ గారు, ఆ తర్వాత టీజీ భరత్ గారు చేసిన కృషి. దీన్ని దయచేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఏదో కారణం చెప్పి దీన్ని మూసేస్తే పబ్లిక్ చాలా నష్టం వస్తుంది.
ఏదైనా ప్రైవేటు వాళ్ళకి ఇస్తే రెంట్లు పెరిగి రేట్లు పెరిగి సాధారణ వస్తు వ్యక్తులు కూడా ఇబ్బందులు పడతారు. ఈ అంశాన్ని గమనించి దీని మీద సాత్వికమైన లేదా సద్భావనతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యతిరేకత పోతే ప్రతి దాంట్లో వ్యతిరేకత వస్తుంది, దానివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. బాగా నడిచే ఒక సంస్థ ఇబ్బందుల పాలవుతుంది, ఇబ్బందుల పాలు కావడంలో వాళ్ళకేం ఇబ్బంది లేదు, కానీ మాలాంటి కళాకారులు లేకపోతే సంస్థలో దీనివలన ప్రయోజనం పొందేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి పెద్దలు ఈ అంశాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను.